ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చేస్తోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎన్టీఆర్ కూతురు కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వర్ అధ్యక్షురాలిగా నియమించింది ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజు బాధితుల నుంచి తప్పుకున్నారు ఇక మరోవైపు ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పార్టీకి ఇప్పటి వరకు అందించిన సేవలకు నడ్డా ధన్యవాదాలు చెప్పారు బండి సంజయ్ తో పాటు ఏపీ బీజేపీ డిప్యూటీ చీఫ్ గా పనిచేసిన సోము వీర్రాజు ఇతర రాష్ట్రాల చీఫ్ లకు ధన్యవాదాలు తెలియజేశారు ఇక ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధరేశ్వరి నియమిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించింది మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు జార్ఖండ్ బీజేపీ చీఫ్ గా మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మారాండీకి బాధ్యతలు అప్పగించగా పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ ఝాకర్ ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది మొత్తంగా ఒకేసారి నాలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చేసింది కేంద్ర నాయకత్వం కాగా సోము వీరాజు ఏపీ బీజేపీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తరువాత కాపు సామాజిక వర్గానికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాకింది అందుకు అనుగుణంగానే కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం మరోవైపు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు దగ్గుపాటి పురంధరేశ్వరి యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం నియోజకవర్గం నుంచి గెలిచారు రెండు వేల నాలుగులోనూ ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగాను సేవలు అందించారు ఆమె కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా మరోమారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగులో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు ఇప్పుడు ఆమెను బీజేపీ ఏపీ చీఫ్ పదవి వరించింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి